భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పీటీఐకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్తూ తన తల్లి వంద సంవత్సరాలు పైగా బ్రతకటం జరిగిందని అయితే ఆమె చివరి రోజుల్లో గుజరాత్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె చికిత్సను తీసుకోవటం జరిగింది అని చెప్పి ఆయన తెలియజేశారు అయితే తాను ప్రధానిగా ఉన్నప్పటికీ కూడా అధికారాన్ని ఏ రోజు దుర్వినియోగపరచలేదని అధికారాన్ని వాడుకోలేదని గుజరాత్ ముఖ్యమంత్రిగా పదమూడేళ్లు పనిచేసినప్పటికీ ఆ సమయంలో ప్రతిపక్ష నేతలు రెండు వందల యాభై జతలు బట్టలు కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి తను నిందిస్తే రెండు వందల యాభై కోట్లు దోచుకునే వ్యక్తి కావాలా రెండు వందల యాభై జతల దుస్తులు కలిగిన వ్యక్తి కావాలా అని చెప్పి నేను ప్రచారం చేయటం జరిగిందని ప్రజలు తనకు పట్టం కట్టారని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది అయితే ఇక్కడ తా తనకంటూ తాను ఏమీ సంపాదించుకోలేదని తన జీవితాన్ని ప్రజల కోసమే అంకితం చేస్తున్నాను అని చెప్పి ఆయన ఇంటర్వ్యూ ద్వారా తెలియజేయడం జరిగింది ఓవరాల్గా ఒక ప్రధాని తల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందటం ఒక్కటే కాదు కావాల్సింది ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుగా పనిచేయాలన్నా ప్రభుత్వ పాఠశాలలు మెరుగుగా పనిచేయాలన్నా ప్రభుత్వ ఉద్యోగులు వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి అంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారు వీళ్ళంతా కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలోని ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎమ్మెల్సీలు అంతా వారు వారి కుటుంబ సభ్యులు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఐఏఎస్ ఐపిఎస్ అధికారులతో పాటుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సచివాలయ డిపార్ట్మెంట్ ఇతర ఉద్యోగులు ఎవరైనా కావచ్చు ప్ర టీచర్లతో సహా ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు వీరంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స తీసుకోవాలి వీరి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి ఇలాంటి జీవోలు కనుక ప్రభుత్వం తీసుకురాగలిగితే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ పాఠశాలలు సక్రమంగా పనిచేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మోదీ గారి తల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందటం కాదు అందరి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు వారు కూడా అక్కడే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స తీసుకోవాలి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవాలి అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడేటువంటి అవకాశం ఉంది మరి అలాంటి వైపుగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా లేదా అనేది అయితే చూడాలి